ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్త్రీలకి పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం కడుపు నొప్పిగా, పొట్టంతా కాస్త అనీజీగా ఉండటం, నీరసంగా ఉండటం, తలనొప్పి రావటం ఇలాంటి చాలా సమస్యలు, ఆ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండి దానివల్ల కలిగే అసౌకర్యాలు అనేక ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటి సమయాల్లో స్త్రీలు కొన్ని ఆహారాలు కనుక కంపల్సరీ తీసుకుంటే ఆ 4 రోజుల సమయం చాలా హాయిగా ఫ్రీగా వాళ్ళకి గడిచిపోతుంది. అంచేత ఈ పీరియడ్ సైకిల్లో ఉన్నప్పుడు కంపల్సరీ తినవలసినవి ఏమిటి అంటే, ముఖ్యంగా ఫ్రూట్స్ ఎక్కువ ఉపయోగపడతాయి. ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువగా పోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి బ్లడ్ ఉత్పత్తి అవ్వాలంటే కూడా, స్ట్రెస్ని బాగా బాడీలో తగ్గించుకోవటానికి కూడా మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉపయోగపడతాయి బ్లడ్ ఫార్మేషన్కు కూడా. కొంతమందికి పీరియడ్స్ టైంలో కూడా కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది, అక్కడంతా నొప్పి పిండినట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఈ మోషన్ ట్రబుల్ అది ఎక్కువ ఉండి కొంతమందికి గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయ్యి యూట్రస్ మీద ఒత్తిడి పడేటట్టు చేస్తాయి. అంచేత ఆ పెయిన్ లేకుండా మరి బాగా ఉపయోగపడటానికి ఇంకొకటి చూస్తేనండి, లేయర్ అంతా యూట్రస్లో రిమూవ్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. మరి కొత్త బెడ్ హెల్దీగా మళ్ళీ తయారవ్వాలి కదా, రిమూవ్ అయిన లేయర్ ప్లేస్లో లైనింగ్ అంతా మళ్ళీ కొత్తగా మరి రావాలి కదా. అందుకని యూట్రస్లో కొత్త హెల్దీ బెడ్ తయారవ్వటానికి, అక్కడ హీల్ అవ్వటానికి త్వరగా, యూట్రస్ మీద ప్రెషర్ పడకుండా ప్రేగులు కంఫర్ట్గా హాయిగా గ్యాస్ లేకుండా ఉండటానికి ఒక మంచి సొల్యూషన్ ఏమిటంటే, మార్నింగ్ ఫ్రూట్స్ ఈవినింగ్ ఫ్రూట్స్ రెండు పూట్ల గనక ఈ ఫ్రూట్ డైట్ మీద ఉంటే చాలా మంచిది. ఆ ఫ్రూట్ డైట్లో కూడా ఖర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ్ ఇలాంటివి, జామకాయ, ఈ ఫ్రూట్స్ ఎక్కువ ఉపయోగం అన్నమాట. విటమిన్ సి జామకాయలో చాలా ఎక్కువ ఉంటుంది. కంపల్సరీగా జామ పళ్ళు కానీ జామకాయలు కానీ 2-3 తినడానికి పీరియడ్స్ టైంలో ట్రై చేయండి. హీలింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది, అక్కడ కంఫర్ట్గా ఉండటానికి ఇది మంచిది. వీటిలో మంచి విటమిన్స్ మినరల్స్ బాగుంటాయి, విటమిన్ సి జామకాయలు బాగుంటాయి. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తియ్యటి ఫ్రూట్స్ ఒక అరటిపండు, సపోర్ట్ ఇట్లాంటివి కూడా తినచ్చు. సాయంకాలం యాపిల్, కర్బూజా, కొన్ని పుచ్చకాయ ముక్కలు ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. జామకాయ మళ్ళా 2 పూట్ల జామకాయ జామపళ్ళు ఏవైనా వాడుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్, ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ వల్ల గ్యాస్ ఫార్మేషన్ ఉండదు, యూట్రస్ మీద ప్రెషర్ పడదు, మీకు నొప్పి రావటం కానీ అసౌకర్యం కానీ అసలు హెవీగా ఆ భాగాలు అనిపించటం కానీ ఉండదన్నమాట. ఉదయమో సాయంకాలం ఫ్రూట్ డైట్ మీద 3-4 డేస్ మీరు చూడండి, ఈసారి ఎంత కంఫర్ట్గా ఉంటుందో చూడండి. ఆ హీలింగ్కి అంత మంచిది, బ్లడ్ ఫార్మేషన్కి అంత మంచిది, యూట్రస్ బెడ్ హెల్దీగా మళ్ళీ రీప్లేస్ అవ్వటానికి చాలా చక్కగా యాంటీఆక్సిడెంట్ డైట్ లాగా ఈ ఫ్రూట్ డైట్ భలే పనికొస్తుంది అన్నమాట. ఇది మొదట ప్రిన్సిపుల్గా ఆచరించండి. ఇక 2వ ప్రిన్సిపుల్, యూట్రస్ మజిల్స్లో వచ్చే పెయిన్, మరి కదలికలు ఎక్కువ ఉంటాయి కదా, మజిల్ చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి, ఆ మజిల్ రిలాక్సేషన్కి అల్లం బలి ఉపయోగపడుతుందని సైంటిస్టులు స్పష్టంగా ఇవ్వటం జరిగింది. అల్లంలో ఉండే జింజిరాల్ అనే కెమికల్స్, జింజర్ అంటాం కదా, జింజిరాల్స్ అంటారు వాటిని, లోపల ఉండే కెమికల్స్ కొన్ని ముఖ్యంగా, ఇవి ఏం చేస్తాయి అంటే యూట్రస్ మజిల్స్ని రిలాక్స్ చేస్తాయట. 4 గ్రామ్స్ అల్లం రోజుకు వాడితే యూట్రస్ మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయటండి. అందుకని ఈవినింగ్ ఎప్పుడన్నా 5కి ఒక గ్లాసు, 4:30కి ఒక గ్లాస్ కానీ చెరుకు రసం త్రాగండి. ఆ చెరుకు రసంలో అల్లం వేపించుకు త్రాగండి. అలా ఫ్రెష్ అల్లం అంత వాడుకుంటే అట్లా మంచిదనమాట. ఆ పీరియడ్స్ సైకిల్లో కంపల్సరీ ఉపయోగించుకోండి. ఇక మధ్యాహ్నం భోజనాలు వండుకుంటాం కదండి, ఆ వండుకునే వంటలో అల్లం ఆ రోజు మాత్రం అట్లా ఉపయోగించుకుంటే కాస్త పైన దంచి చివర్లు అట్లా వేసుకుంటే మంచిదనమాట. నూనెలో వేగేటప్పుడు వేయకండి, వాల్యూస్ పోతాయి. అందుకని పైన అట్లా చల్లుకుంటే ఉడికేటప్పుడు సరిపోతుంది అన్నమాట. అట్లా అల్లం 4-5 గ్రామ్స్ రెగ్యులర్గా ఆ టైమింగ్లో వాడుకుంటే బాగా మంచిది అనేది మజిల్ రిలాక్సేషన్కి ఇలా క్లియర్గా ఉన్న సైంటిఫిక్ ప్రూఫ్ అన్నమాట. అది అలా ఉపయోగించుకోండి. 2వది, ఈ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ పోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి బ్లడ్ బాగా ఫామ్ అవ్వాలి. రక్త కణాలు మళ్ళీ బాగా పుట్టాలంటే, మళ్ళీ బ్లడ్ అంతా కూడా బ్లీడింగ్ రూపంలో లాస్ అయినంత తిరిగి నార్మల్ కండిషన్కి రావాలంటే ఐరన్ ఎక్కువ ఉండాలి, విటమిన్స్ ఎక్కువ ఉండాలి, మినరల్స్ బాగా ఎక్కువ ఉండాలి. ఇవన్నీ బాగా ఉంటేనే బ్లడ్ మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవుతుంది.
అలాంటి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండి రక్తాన్ని తిరిగి పుట్టించడానికి రెడీగా ఉన్న ఆహారాలు నేచర్లో నెంబర్ వన్ సోర్స్ ఆకుకూరలు. అంచేత రెగ్యులర్గా మధ్యాహ్న పూట ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర బాగా తీసుకోవాలి. కాలీఫ్లవర్ కాడలు ఈ పీరియడ్స్ టైంలో ఈ రెండు బాగా ఉపయోగించుకోండి. మనకు కావాల్సిన 30 మిల్లీగ్రాముల ఐరన్ అయితే ఇందులోనే 40 మిల్లీగ్రాములు 100 గ్రాములు తీసుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట. ఐరన్ డోసెస్ ఎక్కువ కావాలి స్పీడ్ ప్రొడక్షన్కి. అంటే రక్తం తగ్గినప్పుడు డబుల్ స్పీడ్లో ప్రొడక్షన్ చేసే ప్లాన్ మన బాడీ చేస్తుంది అన్నమాట. సాధారణ స్థాయిల్లో అట్లా చేయదు. ఇలాంటి లాస్ అయిన సందర్భాల్లో ఇమీడియట్గా రిప్లేస్ చేయడానికి, అట్లాగే బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కూడా తక్కువ టైంలో ఎక్కువ బ్లడ్ని ఉత్పత్తి చేసే మెకానిజం స్టార్ట్ అవుతుంది మనలో. దానికి రా మెటీరియల్స్ ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర బాగా వాడుకోండి. అట్లాగే కాలీఫ్లవర్ కాడలు స్పెషల్గా కూరల్లో కట్ చేసి కూరల్లో కూడా వేసుకుంటూ ఉండండి అన్నమాట. చిన్న చిన్న ముక్కల్లో ఉల్లిపాయల వలె కూడా కట్ చేసుకుని, ఉల్లి ముక్కల వలె కూడా కాలీఫ్లవర్ కాడలు కూర వండుకోవచ్చు. అట్లా ఈ టైంలో అది వాడుకుంటే బాగా మంచిది. ఈ రెండు ఆకుకూరలు మధ్యాహ్న పూట స్పెషల్గా తీసుకోండి. మామూలుగా కొంచెం ఈ పీరియడ్స్ టైంలో పప్పు వేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందనుకోండి, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పుల వల్ల దీని ప్రెషర్ వెళ్ళి యూట్రస్ మీద పడి మీకు పెయిన్ అనిపిస్తుంది. కాబట్టి విడిగా ఆకుకూర మాత్రమే వండుకోండి పప్పు లేకుండా. ఇది ఒక మంచి సలహా అన్నమాట. ఇది ఆకుకూరలు వండుకునే విషయంలో మధ్యాహ్నం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక ముఖ్యంగా ఇంకోటి చూస్తేనండి, రోజుకి 4-5 లీటర్ల మంచినీళ్ళు త్రాగి 2 సార్లు మోషన్ అవ్వటానికి కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఆ ప్రెషర్ మోషన్ అక్కడ ఉందనుకోండి, ఇది వెళ్ళి యూట్రస్ మీద పడి ఇంకా హెవీగా స్ట్రెయిన్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. అంచేత వాటర్ త్రాగితే డిహైడ్రేషన్ రాదు, వాటర్ తాగితే పెయిన్ సెన్సిటివిటీ బాగా తగ్గుతుందన్నమాట. అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది డిహైడ్రేషన్ ఉన్నప్పుడు, నీళ్లు బాగా ఉన్నప్పుడు కొంత రిలీఫ్ బాగా అనిపిస్తుంది అన్నమాట. అంచేత రోజుకు 4 లీటర్లు కంపల్సరీ నీళ్లు తాగండి. 2 టైమ్స్ మోషన్ అయ్యేటట్టు చేసుకోండి. మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ మిలిట్స్ ఎక్కువగా తీసుకోవటం మధ్యాహ్న పూట మంచిది. పుల్కాలు తినకండి ఆ పీరియడ్స్ టైంలో 3-4 రోజులు. ఎటు మార్నింగ్ ఫ్రూట్స్ ఈవినింగ్ ఫ్రూట్స్ తినమన్నాం కదండి, మధ్యాహ్న పూట అంత అన్నం మిలెట్స్ అన్నం, కూరలు అన్నమో, రాగులు అన్నమో, జొన్న అన్నమో, సజ్జ అన్నమో, అరికలో, అంట్రుకూరలు ఏవైనా అట్లా పెట్టుకోండి. ఆకుకూర ఇంకొక వెజిటేబుల్ కర్రీ పెట్టుకునే ఇట్లా తిన్నారనుకోండి, ప్రేగుల్లో మూమెంట్స్ కూడా స్పీడ్గా ఉంటాయి. ఈ హై ఫైబర్ ఫుడ్ వల్ల హాయిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని లంచ్ ఇట్లాంటిది పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ 3-4 ప్రికాషన్స్ మీరు పీరియడ్స్ టైంలో స్త్రీలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకొంతమందికి ఎవరికైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, కాస్త అక్కడ పిసికినట్టు పిండినట్టు కాస్త నొప్పిగా ఉంటే దానికి ఏం చేయాలంటే, ఐస్ ముక్కలు చక్కగా ఫ్రిడ్జ్లో తీసేసి చిన్న చిన్నగా చేసి ఆ గుడ్డలో వేసేసి టవల్ లాంటి దాంట్లో, నాప్కిన్ దాంట్లో, ఆ గుడ్డ తీసుకెళ్ళి బొడ్డు కింద భాగంలో ఐస్ ప్యాక్ అక్కడ అట్లా జానడంత వెడల్పు ఉండేది, జానడంత పొడవు ఉండేది అట్లా పెట్టుకోండి. ఈ చల్లదనానికి ఆ మజిల్స్ అవి కూడా కాస్త రిలాక్స్ అవుతాయి. పెయిన్ కూడా న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఐస్ ప్యాక్ పెట్టుకునేసరికి తగ్గుతుంది. ఈ సర్క్యులేషన్లో వచ్చిన మార్పుల కారణంగా ఐస్ ప్యాక్ పెట్టినప్పుడు బ్లీడింగ్ సివియర్గా అవ్వటం తగ్గుతుంది అన్నమాట. బ్లీడింగ్ ఊపు తగ్గటానికి కొంత ఉపయోగపడుతుంది. ఇలాంటి నియమాలు కొన్ని ఫాలో అయితే మీకు చక్కటి రిలీఫ్ వస్తుంది ఈ టైంలో. మరి చక్కగా స్త్రీలందరూ కూడా కొన్ని టెక్నిక్స్ని ఇట్లా ఆ సమయంలో ఉపయోగించుకుని ఈసారి నుంచి ఈ సైకిల్ని అంత ఫ్రీగా గడపడానికి మీరు ప్లాన్ చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.